హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర పౌర్ణమి రోజు లక్ష్మీ కటాక్షం కోసం ఏ ఏ దీపాన్ని వెలిగించాలి ఎలాంటి దీపాలు వెలిగిస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే ఏ సమయంలో వెలిగించాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడ్డానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మార్గశిర పౌర్ణమి ఈ నెల ఎనిమిదవ తేదీ వస్తుందండి గురువారము గురువారంతో కూడిన ఈ పౌర్ణమి చాలా చాలా మంచిది అలాగే గురువారం అంటే మార్గశిర మాసంలో లక్ష్మీవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది లక్ష్మీవారంతో వచ్చిన ఈరోజు మీరు ఎనిమిది రూపాయలతో అష్టలక్ష్మి దీపాన్ని అనేది వెలిగించండి ఫస్ట్ మీరు చేయవలసినది ఇది చాలా మంచి పరిహారం అండి ఎనిమిది రూపాయలతో అష్టలక్ష్మి పరిహారం పౌర్ణమి అంటే తెల్లవారుజామున కానీ సాయంకాలం కానీ ఈ యొక్క దీపారాధన మీరు ఎనిమిది రూపాయలతో చేయండి దీపాన్ని వెలిగించి ఎనిమిది రూపాయలు అక్కడ పెట్టి ఆ ఎనిమిది రూపాయలలో అమ్మవారిని మనము అక్కడ అమ్మవారు ఉంది అని భావించి పువ్వులు అక్షతలు అన్నీ వేసి నమస్కారం చేసుకొని ఆ తల్లిని గనక వేడుకున్నట్టయితే ఎనిమిది మంది తల్లుల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతే మాత్రము ప్లేట్లో బియ్యం పోసి అందులో మందారం అక్క కానీ తమలపాక్క అని పెట్టి అందులో పసుపు కొట్టి వేసి దీపారాధన చేయండి ఆ తర్వాత ఎనిమిది కాయిన్స్ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టి మీరు ఆ తల్లుల్ని పూజించినట్టయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది ఇది చాలా చాలా మంచి పరిహారం అనమాట మందికి మంచి రిజల్ట్ కూడా వచ్చింది ఇంకొకటి ఏంటంటే తమలపాకు దీపం ఏడు తమలపాకులు లేదా ఆరు తమలపాకులు తీసుకొని ఆ తర్వాత మీరు నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని కాడలను దీపారాధనలో వేసి ఈ యొక్క దీపాన్ని వెలిగించండి ఈ దీపారాధన వచ్చేసి మీరు తమలపాకు దీపారాధన తెల్లవారుజామున వెలిగించండి ఇది చాలా మంచిదనమాట ఆ తర్వాత ఉప్పు దీపం ఉప్పు పోసి దాని మీద మూడు ఒత్తులు వేసి మీరు దీపారాధన వెలిగించాలి ఇదొకటి అనమాట ఎనిమిది రూపాయలతో ఒకటి రెండో తమలపాకు ఒకటి మూడవది ఈ ఉప్పు వేసి దీపారాధన అనమాట ఈ ఉప్పు వేసి దీపారాధన చేసి దీనిని మనము గుమ్మం దగ్గర పెట్టుకోవాలి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉప్పు మీద ఈ యొక్క కొత్త ప్రమిదలో ఆవునే కానీ నువ్వుల నూనె కానీ వేసి మూడు ఒత్తులు కలిపి కలిపి మనము ఈ యొక్క దీపారాధన వెలిగించి అందులో ఒక గవ్వ కానీ గోమచక్రం కానీ వేసి దీపారాధన వెలిగించండి వెలిగించి ఆ తర్వాత ఆ దీపానికి ఒక నమస్కారం అనేది చేసుకోండి ఈ దీపారాధన అనేది ఎంట్రన్స్లో చేసుకోండి అనమాట వీళ్ళాక చెప్పినవి రెండు తమలపాకు దీపారాధన ఎనిమిది రూపాయలతో చెప్పినది అవి రెండు మాత్రము పూజా మందిరంలో చేసుకోవాలన్నమాట ఇది ఇది మాత్రము మనము ఈ యొక్క ఎంట్రన్స్ ఉంటారు కదా ఆ ఎంట్రన్స్ లోపలి నుంచి బయటికి వచ్చేటప్పుడు అక్కడ మీరు ఈ యొక్క దీపారాధన అనేది వెలిగించుకోవాలి అందులో ఒక చిన్న బెల్లం ముక్క కానీ అని పెట్టి వన్ రూపీ కాయిన్ పెట్టండి ఆ తర్వాత మీరు అమ్మవారికి స్వాగతం చెప్తున్నట్టుగా మీరు చేయాలన్నమాట చాలా మంచి ఈ యొక్క పరిహారం చాలా మంచి పరిహారం కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని దీపాలు పెట్టచ్చా పెట్టకూడదని ఆలోచిస్తుంటారు కానీ ఇలాంటి దీపారాధన చాలా మంచి అన్నమాట ఇంకా మన ఇంట్లో ఏదైనా చెడు దృష్టి కానీ చెడు శక్తి కానీ ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే గీ దీపారాధన అంటే ఆవు పిడకలు కానీ లేదంటే ఆవుతో తయ ఆవు పేడతో తయారు చేసినటువంటి ప్రమిదలు ఉంటాయి అలాంటి ప్రమిదల మీద నేతితో దీపారాధన వెలిగించి కూడా మనము ఈ యొక్క దీపారాధన వెలిగించి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు పౌర్ణమి రోజు ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయండి లేదా పూజా స్టార్లో కూడా దొరుకుతాయి ఇలాంటి రెడీమేడ్గా దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని వెలిగించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కుండతో ఉప్పు దీపారాధన కుండలో ఉప్పు పోసి అందులో ఎరుపు ఒత్తు కానీ పసుపు ఒత్తు కానీ పెట్టి దీపారాధన చేసుకోవచ్చు ఈ యొక్క దీపారాధన అనేది మనము దేవుడి మందిరంలో ఇది వెలిగించుకోవాలన్నమాట పౌర్ణమి రోజు సాయంత్రం పూట ఈ యొక్క కుండ దీపారాధన వెలిగించుకోవాలి మార్గశిర మాసంలో అలాగే మనకు ఇప్పుడు వచ్చింది లక్ష్మీవారం కాబట్టి రెండు కలిసి వచ్చిన ఈరోజు ఈ యొక్క దీపారాధన అనేది వెలిగించుకోండి చాలా బాగా పనిచేస్తుంది అండి కుండతో చేసినటువంటి దీపారాధన కుండలో ఉప్పు పోసి అందులో ప్రమిదలు పెట్టి ఆ తర్వాత దీపారాధన అనేది వెలిగించుకోవచ్చు ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే దీపం ఇది అసలైన దీపం అండి దీపము కొత్త ప్రమిద తీసుకొచ్చి అందులో పాలు పోసి ప్లేట్లో తమలపాకులు పెట్టి ఆ తర్వాత పొడవొత్తు కానీ పువ్వొట్టు కానీ పెట్టి దీపారాధన చేసుకోవచ్చు ఈ యొక్క పాలు పోసి అందులో ఆయిల్ వేయాలన్నమాట ఆవు పాలు దొరికితే ఆవు పాలు లేదంటే గేదె పాలైన పోసి అందులో ఒత్తి వేసి ఆయిల్ వేసి దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇది కూడా చాలా మంచి పరిహారం అనమాట మార్గశిర మాసంలో ఈ యొక్క ఐదు దీపారాధనలలో మీకు ఏది వీలైతే అది చేసుకోండి కానీ క్షీర దీపారాధన మనం చేయాల్సింది ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలి చంద్రుడు ఉన్నప్పుడు మనము చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క దీపారాధన వచ్చేసి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే ఆరు అయినా పెట్టుకోవచ్చు అనమాట క్షీర దీపారాధన చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క క్షీర దీపారాధన వెలిగించి మనము చంద్రునికి చంద్రుడు వచ్చినప్పుడు కానీ లేదంటే పూజా మందిరంలో పూజా మందిరంలో కానీ పెట్టుకొని ఆ తర్వాత దీపారాధన అయిన తర్వాత నమస్కారం చేసుకొని భోజనం అనేది చేసుకోవచ్చు అనమాట చాలా చాలా మంచిదనమాట క్షీర దీపారాధన కాబట్టి మీరందరూ కూడా ఇందులో కనీసం ఒక్క దీపారాధన అయినా చేయడానికి ట్రై చేయండి ఇదండి ఈ రోజుటి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీరందరూ కూడా పౌర్ణమి రోజు కనీసం ఏదో ఒక దీపారాధన అయినా ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు